చంద్రబాబు అరెస్ట్ అవుతారని ఎవరైనా ఊహించారా? పోని అరెస్ట్ అయినా రిమాండ్ ఉంటుందని భావించారా? ఒకటి కాదు రెండు కాదు 10 రోజుల పాటు జైల్లో ఉండిపోతారని అంచనా వేశారా? కానీ ఇవన్నీ చేసి చూపించారు సీఎం జగన్. చంద్రబాబును టచ్ చేయడానికి కూడా భయపడిపోతున్న మోదీ అమిత్ షా లాంటి ఉద్దండులకు దారి చూపారు. చంద్రబాబు అవినీతిని నిరూపించి మరీ ప్రజల ముందుంచారు. అసలు ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ చేయగలిగారు, అదే స్పీడ్ తో రిమాండ్ విధించగలిగారు. కేసు బలంగా ఉండడంతోనే చంద్రబాబు న్యాయబద్ధంగా దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం అంత వేగంగా రావడం లేదు. ఈ రోజు కూడా చంద్రబాబు క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఏసీబీ కోర్టు ఏకంగా చంద్రబాబును అవినీతి కేసుల్లో విచారించేందుకు 2 రోజులు కస్టడీకి ఇచ్చి సంచలనం సృష్టించింది. 40 ఏళ్లుగా చట్టానికి దొరకకుండా స్టేలు తెచ్చుకుంటున్న చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు. దాని వెనుకున్న కథ కమామీషు ఎవరికి తెలియడం లేదు. చంద్రబాబుకు రిమాండ్ విధించి 2 వారాలు దాటుతోంది. క్వాష్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ పై కౌంటర్ కు 1 వారం రోజుల సమయం తీసుకున్నారు. ఈ 1 వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా డిబేట్లలో పాల్గొన్నారు. అనుకూల మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ కోర్టులో చంద్రబాబుకు మాత్రం ఊరట దక్కలేదు. ఆయనపై కేసులను హైకోర్టు కొట్టివేయకుండా షాక్ ఇచ్చింది. చంద్రబాబుపై పాత కేసులు బాగానే ఉన్నాయి. అంగళ్ళలో ఏకంగా పోలీసులపైనే దాడులు చేయించి వారి కళ్ళు కాళ్ళు పోగొట్టిన ఘనుడు బాబు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 కేసులు తాజాగా తెరపైకొచ్చాయి. కేసు తీర్పులు వాయిదా పడుతున్నాయి, మరోసారి వాయిదా పడతాయని కూడా ఏకంగా నేషనల్ మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఏసీబీ కోర్టు ఏకంగా కస్టడీ విధించింది. అటు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. అంగళ్ళు కేసులో మిగతా నిందితులందరికీ ముందస్తు బెయిల్ లభించింది, కానీ చంద్రబాబుకి బెయిల్ దక్కలేదు. అసలు చంద్రబాబు కేసుల విషయంలో ఏం జరుగుతుందో సామాన్యులకు అంతుపట్టడం లేదు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి మాత్రం కాస్త క్లారిటీ ఉంది. అయితే కోర్టు కేసులు విచారణలు వాయిదాలు తీరును చూస్తుంటే ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. సందట్లో సడేమియా అన్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబును మరింత ఇరికించడానికి రెడీ అయ్యారు. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీకి అప్పగించాలని కోరుతున్నారు. దీంతో ఈ కేసులో కొత్త మలుపు తిరగడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కోర్టుల తీరు చూస్తుంటే ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.